డెబ్బై మంది ఈ పాజిటివ్ కేసుల్లో వాళ్లే ఉండడం ఒక గమనించాల్సిన ఆస్పెక్ట్. ఇన్ఫ్యాక్ట్ ఇందులో దాదాపుగా మన రాష్ట్రం నుంచి దాదాపుగా మన లెక్కల ప్రకారం దాదాపుగా 1085 మంది ఆ మీటింగ్కు వెళ్లడం జరిగింది ఢిల్లీకి మన రాష్ట్రం నుంచి. అందులో ఇప్పటికే దాదాపుగా 585 మందిని టెస్ట్ చేయడం జరిగింది. ఇందులో 70 కేసులు పాజిటివ్గా రావడం జరిగింది. మరో 500 కేసులు కూడా టెస్టింగ్లో ఉన్నాయి, వాటి రిపోర్ట్స్ కూడా వస్తాయి. ఇంకొక 21 మందిని ఇంకా yet to be traced, అంటే ఇంకా 21 మంది ఇంకా జాడలు ఇంకా తెలుసుకునే కార్యక్రమం ఇంకా ప్రయత్నం చేస్తున్నాము, ఇంకా జాడ ఇంకా తెలియలేదు. బట్ నేను రిక్వెస్ట్ చేసేది ఏమిటి అనంటే, వీళ్లతో వీళ్ళు కానీ వీళ్ళ కుటుంబ సభ్యులు కానీ వీళ్ళతో కాంటాక్ట్లో ఉన్న వాళ్ళు కానీ, అంటే వీళ్ళతో సన్నిహితంగా మెలిగిన వాళ్ళు ఎవరైనా కూడా ఉంటే దయచేసి అందరినీ కూడా వాలంటరీగా మీరంతటి మీరే 104 ఫోన్ చేసి దయచేసి మీరంతా కూడా వైద్య పరీక్షలు చేయించుకోమని చెప్పి సవినీయంగా వేడుకుంటా ఉన్నా. కారణం ఏంటంటే, ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఇది ఒక స్టిగ్మా కాదు, ఇది ఒక జ్వరం లాంటిదే, ఇదేదో వస్తే ఏదో తప్పు జరిగినట్టుగా కూడా ఎవరు భావించాల్సిన పని లేదు. వస్తుంది నయం చేసుకుని, జ్వరం వస్తే నయం అయిపోయినట్టుగానే మళ్ళీ నయం అయిపోతూనే ఇంటికి కూడా వెళ్ళిపోవచ్చు. కాకపోతే వచ్చినప్పుడు మాత్రం ఆ నయం చేయించుకునే కార్యక్రమం 104 ఫోన్ చేస్తే వెంటనే మన వైద్యులు వస్తారు, వాళ్ళను టెస్ట్ చేస్తారు, వాళ్ళను ఒక 14 రోజుల పాటు వాళ్ళను కొంచెం వైద్యం కోసం అని చెప్పి ఐసోలేషన్లో పెట్టి వైద్యం చేయించి 14 రోజుల తర్వాత నయం చేసి మళ్ళీ వాళ్ళని ఇళ్ళకి పంపించే కార్యక్రమం చేస్తారు. కాబట్టి దయచేసి వాళ్ళతో వాళ్ళు కానీ వాళ్ళతో కాంటాక్ట్లో ఉన్నవాళ్ళు కానీ, ఎందుకంటే ఇది బాగా కనిపిస్తూ ఉంది కాబట్టి, దయచేసి వాళ్ళందరూ కూడా వాలంటరీగా కూడా చెకప్ చేసుకోమని చెప్పి వైద్యం చేయించుకోమని చెప్పి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ప్రతి ఇంటికి ఇది కాక ప్రతి ఇంటికి కూడా ఇప్పటికే అక్రాస్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రతి ఇంటికి కూడా గ్రామ వాలంటీర్లు, ఒక ANM గ్రామ సెక్రటేరియట్లో ఉన్న మెడికల్ అసిస్టెంట్ అంటే ANMలు, ఆశా వర్కర్లు, లోకల్గా అందుబాటులో ఉన్న ఆర్పీలు వాళ్ళను కూడా యాడ్ చేశాం. వీరంతా కూడా ఇప్పటికే ప్రతి ఇంటికి వచ్చి ప్రజల బాగోగుల మీద సర్వే చేస్తూ ఉన్నారు. ఎవరికి బాగోలేకపోయినా కూడా దయచేసి, ఎవరికి గొంతు నొప్పి ఉన్నా, జలుబు లక్షణాలు ఉన్నా, జ్వరం ఉన్నా, లేకపోతే ఈ రెస్పిరేటరీ ప్రాబ్లం అంటే బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ అయినా ఎవరికైనా ఉన్నా, గాలి పీల్చుకోవడానికి ఏదైనా సమస్యగా ఏదైనా ఉన్నా, ఇటువంటి ఏదున్నా కూడా దయచేసి వీళ్లకు ఏమాత్రం కూడా సంకోచం లేకుండా చెప్పండి. చెప్తే వాళ్ళు వెంటనే వైద్యం కూడా అందించే కార్యక్రమాలు కూడా చేస్తారు. ఎందుకంటే ఇంతకుముందే నేను చెప్పా, పలు సందర్భాల్లో ఈ మాట చెప్పా, 81% కేసులు ఇళ్లలోనే ఉండి వైద్యం చేయించుకొని నయం అయిపోయి మళ్ళీ సమాజంలో తిరుగుతూ ఉన్న పరిస్థితులు దేశం మొత్తం ప్రపంచం మొత్తం మీద మనం చూస్తూ ఉన్నాం. సో ఎవరైనా కూడా ఆ మందులు తీసుకుని, ఆ వైద్యం సరిగ్గా తీసుకుని, ఆ 14 రోజుల పాటు జాగ్రత్తగా ఎవరిని కాస్త కలవకుండా జాగ్రత్తగా ఉంటే పూర్తిగా నయమైపోతారు, పూర్తిగా ఎవరికి కూడా ఇంకొకరికి వచ్చే అవకాశం కూడా ఉండదు. సో చాలా చిన్న విషయం ఇది. ఒక జ్వరం వస్తే ఎలా వైద్యం చేయించుకోవాలి, అలాంటి తీసుకోవాల్సిన వైద్యం 81% కేవలం ఇళ్లల్లో ఉండి మాత్రమే నయమైపోయిన పరిస్థితులు ఇంతకుముందే నేను చెప్పా. కేవలం 14% మాత్రమే హాస్పిటల్స్కు తరలించాల్సిన అవసరం ఉన్న పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా కూడా, అది కూడా కేవలం 14%. ఆ 14%
కూడా కేవలం 4-5% మాత్రమే ఐసీయూలోకి కూడా తీసుకొని పోవాల్సిన అవసరం ఉన్న కేసులు. కాబట్టి ఎవరు కూడా భయపడాల్సిన పని లేదు. ఎవరికి బాగో లేకపోయినా కూడా దయచేసి గ్రామ వాలంటీర్లు, మన ఆశా వర్కర్లు, మన ఏఎన్ఎంలు, మన మెడికల్ అసిస్టెంట్లు, వీళ్ళు ఎవరు వచ్చినా కూడా దయచేసి ఎవరికి బాగోలేకపోయినా కూడా దయచేసి చెప్పండి. వెంటనే మీకు వాళ్ళు వైద్య పరీక్షలు చేయించడమే కాకుండా మీరు నయం కావడానికి సంబంధించిన మందులు ఇస్తారు. ప్రతిరోజు వాళ్ళు వచ్చి మీరు ఎలా ఉన్నారో సూపర్వైజ్ చేస్తారు. అన్ని రకాలుగా మేము మీతో పాటు తోడుగా ఉంటారు. కొంచెం ఎవరికైనా కూడా ఏదైనా ఆరోగ్యం విషమిస్తే హాస్పిటల్స్కి కూడా డైరెక్ట్గా కూడా తీసుకొని పోయి కూడా వైద్యం చేయించే కార్యక్రమాలు కూడా చేస్తారు. కాబట్టి ఈ అవకాశాన్ని కూడా అందరూ కూడా వినియోగించుకుని ఎవరికి బాగోలేకపోయినా కూడా దయచేసి ఏమాత్రం మొహమాట పడకుండా దయచేసి వాళ్ళకి చెప్పమని చెప్పి కోరుతా ఉన్నాను. ఇలా చేయడం వల్ల ఇలా మనకు ఈ జ్వరం ఉంది, లేకపోతే మనకి కరోనా ఉంది, లేకపోతే మనకి జ్వరం ఉంది ఇట్లాంటి చెప్పడం వల్ల జరిగే మేలేమిటి అనంటే, ఇది మన కుటుంబ సభ్యులకు విస్తరించకుండా ఉంటుంది, వెంటనే నయం అయిపోతుంది 14 రోజుల్లో. కుటుంబ సభ్యులకు మేలు జరుగుతుంది, మీకు మేలు జరుగుతుంది, పొరుగు వారికి కూడా మేలు జరుగుతుంది అన్నది దయచేసి అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిందిగా సవినీయంగా కోరుతా ఉన్నాను. అదే రకంగా ఆల్ ది ప్రైవేట్ హాస్పిటల్ మేనేజ్మెంట్లకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ప్రైవేట్ మెడికల్ కాలేజ్ మేనేజ్మెంట్స్కు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ప్రైవేట్ డాక్టర్స్ను ఐఎంఏ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సభ్యులు, ప్రైవేట్ నర్సులు, వీళ్ళందరినీ కూడా ఈ క్రైసిస్ టైంలో ఇన్వాల్వ్ కావాల్సిందిగా అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఇప్పటికే లోకల్గా జిల్లా యంత్రాంగం అంతా కూడా హాస్పిటల్స్ను, ఈ డాక్టర్స్ను అందరినీ కూడా అప్రోచ్ అయ్యి వాళ్ళందరినీ కూడా ఎన్రోల్ చేసుకునే దాంట్లో భాగంగా, వాళ్ళ సహాయ సహకారాలు తీసుకునే దాంట్లో భాగంగా వాళ్ళందరి సహకారం కోరడం జరిగింది. ఒకవేళ జస్ట్ ఇన్ కేస్ ఎవరైనా మిస్ అవుట్ అయిపోయిందంటే వాళ్ళైనా కూడా 104 నెంబర్కు వాళ్ళు కూడా ఫోన్ చేసి వాళ్ళు కూడా ఎన్రోల్ చేసుకునే అవకాశము, పరిస్థితులు రెండూ ఉన్నాయి. కాబట్టి దయచేసి అందరితో కూడా రిక్వెస్ట్ ఒకటే, ఇటువంటి టైంలో మనకు డాక్టర్లు కానీ నర్సులు కానీ ఈ వ్యవస్థలు కానీ, ఈ హాస్పిటల్స్, ఈ కాలేజీలు, ఇటువంటి ఈ వ్యవస్థ మెడికల్ కాలేజీలు, ఇటువంటి వ్యవస్థలు కూడా అవసరం. కాబట్టి అందరూ కూడా మనస్ఫూర్తిగా ముందుకు రావాలి అని చెప్పి కూడా సవినీయంగా అందరితో కూడా కోరుతా ఉన్నాను. ఇదొకటే కాక మరీ ముఖ్యంగా నిన్న రాష్ట్రంలో ఈ కరోనా దాడి వలన ఒకవైపున ఆదాయ వనరులు రాష్ట్రానికి రావాల్సినటువన్నీ కూడా దాదాపుగా పూర్తిగా మందగించిన పరిస్థితుల్లో ఉన్న, ఒకవైపున మందగించిన కొద్దిగా అనుకోని భారం పడడం జరిగింది. భారమైనప్పటికీ కూడా ఆ భారంలో కూడా వాళ్ళ జీతాలను పోస్ట్ పోన్ చేసుకుని ప్రభుత్వానికి సహకరించిన ప్రజాప్రతినిధులను, ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులను, గజటెడ్ ఆఫీసర్లను, ఎన్జిఓలను, గ్రూప్ డి ఎంప్లాయీస్ను, అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కు వీరందరికీ కూడా కష్టం అనిపించినా కూడా, పెన్షనర్లకు మరి ముఖ్యంగా వాళ్ళను కూడా కొంచెం కష్టం అనిపించినా కూడా మీ జీతాలను పోస్ట్పోన్మెంట్ చేసే అవకాశం ప్రభుత్వానికి ఇచ్చినందుకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటా ఉన్నాను వాళ్ళందరికీ కూడా. ఇంకా
గ్రామాలలో వ్యవసాయం చేసుకునే రైతన్న, రైతు కూలీలు, వ్యవసాయం చేసుకునే రైతన్న రైతు కూలీలే కాక ఆక్వా రంగంలో ఉన్న రైతన్నలు రైతు కూలీలకు కూడా ఈ విషయంలో కొన్ని కొన్ని సలహాలు చెప్పాలి. దయచేసి అందరితో కూడా ఒకటే రిక్వెస్ట్ ఏమిటి అనంటే, గ్రామాలలో మీ పనులు మీరు చేసుకునేదానికి మీరు 1 గంట దాకా ఏ పనులు మీరు చేసుకున్నా కూడా ఎటువంటి ఇబ్బంది లేదు, దయచేసి చేసుకోండి. ఎందుకనంటే వ్యవసాయం బతకాలి, రైతు బతకాలి, రైతు కూలీలు బతకాలి, ఆక్వారంగం బతకాలి, ఆక్వారంగంలో ఉన్న రైతన్నలు బతకాలి, ఆక్వారంగంలో ఉన్న రైతు కూలీలు బతకాలి. కాబట్టి ప్రభుత్వం ఎవరిని కూడా ఆక్షేపించడం లేదు. 1 గంట దాకా పనులు చేసుకోవచ్చు. చేసుకునేటప్పుడు ఒకే ఒక్క సూచన సలహా ప్రభుత్వం తరపు నుంచి ఇచ్చేది, నేనిచ్చే సూచన సలహా ఒకటే, చేసేటప్పుడు ఆ ఫిజికల్ డిస్టెన్స్, అంటే కేవలం పని చేసుకునేటప్పుడు 1 మీటర్ డిస్టెన్స్ మాత్రం ఖచ్చితంగా పెట్టుకుని, మీరు ఏ రకమైన పనులు చేసుకున్నా కూడా ఎటువంటి ఆక్షేపణ లేదు, ఎటువంటి ఇబ్బంది లేదు, ఎవరికి ఎటువంటి నష్టం కూడా జరగదు అని చెప్పి కూడా చెప్తా ఉన్నా, చేసుకోమని కూడా. వీలే కాకుండా ఈ ఆక్వారంగంలో ఉన్న ప్రాసెసింగ్ యూనిట్లు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లలో కూడా చేసుకోవచ్చు. అగ్రికల్చర్ వ్యవసాయ రంగంలో ఉన్న ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్, దాల్ మిల్స్, ఆయిల్ మిల్స్, రైస్ మిల్స్, ఇవన్నీ కూడా వాళ్ళంతా కూడా పనులకు వెళ్ళి పనులు చేసుకోవచ్చు అని కూడా అందరికీ కూడా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈ కోవిడ్ అనేది, ఇంతకుముందు నేను చెప్పినట్టుగా, ఈ కరోనా అన్నది ఇది ఒక జ్వరం లాంటిది. కాబట్టి దీని గురించి ఎవరు కూడా భయపడాల్సిన పని లేదు. ఇది పూర్తిగా క్యూరబుల్, ఇట్స్ బేసికలీ క్యూరబుల్. ఏదైనా కూడా ఒక 14 రోజుల పాటు మందులు తీసుకొని వైద్యం తీసుకుంటే పూర్తిగా నయమైపోతుంది. కాబట్టి ఎవరు కూడా భయపడాల్సిన పని లేదు. కొన్ని కొన్ని జాగ్రత్తలు మాత్రమే తీసుకోవాలి. ఆ జాగ్రత్తలు తీసుకోమని మాత్రమే సూచనలు, సలహాలు ఇస్తా ఉన్నాను. ఇంతకుముందు నేను మళ్ళీ చెప్పినట్టుగానే, దయచేసి ఏ ఒక్కరూ కూడా ఇదేదో ఈ కరోనా వస్తే వాళ్ళను మనం ద్వేషించాలను, లేకపోతే వాళ్ళ మీద ఒక స్టిగ్మా వేసి అలా చూడాలను దయచేసి ఎవరూ కూడా అనుకోవద్దు అని చెప్పి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఇన్ఫ్యాక్ట్ ఎవరికైనా, మన కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా ఇటువంటిది వస్తే, కుటుంబ సభ్యునిగాను, కుటుంబానికి స్నేహితునిగాను, కుటుంబానికి మంచి చేసే వ్యక్తులు ఎవరైనా, మంచి ఆశించే వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళని ఇంకా మనం ఆప్యాయంగా చూసుకోవాలి. వాళ్ళను మనం కరోనాకు వైద్యుల దగ్గరికి 104కు ఫోన్ చేయాలి. వాళ్ళు వచ్చి పరీక్షలు చేస్తారు, చేసిన తర్వాత మందులు ఇస్తారు. 81% ఇళ్లలోనే ఉండే వైద్యం చేయించుకుని కూడా నయమైపోతారు. ఆ మందులు తింటే చాలు, జ్వరం వచ్చినట్టుగానే నయమైపోతుందని అందరూ కూడా తెలుసుకోమని మరొకసారి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఎవరికైనా కరోనా వస్తే ఇంకా అంత ఎక్కువ మానవత్వం చూపించాల్సిన అవసరం ఉంది. వాళ్ళ మీద వివక్ష చూపడం ఇటువంటివన్నీ దయచేసి చేయాల్సిన అవసరమే లేదు. ఎవరికైనా రావచ్చు ఇది. ఎవరికైనా కూడా ఇది వచ్చినప్పుడు వచ్చిన వ్యక్తి మన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఏమిటి అనంటే, కాస్త ఆప్యాయత, కాస్త ప్రేమ అభిమానం అన్నది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఆ ఆప్యాయత చూపించండి, ఆ ప్రేమ అభిమానాలు చూపించండి. చేయాల్సిందల్లా ఏమీ లేదు. 104కు ఫోన్ చేయడం, డాక్టర్లు వస్తారు, వైద్య పరీక్షలు చేస్తారు, మందులు ఇస్తారు, ఇంట్లోనే ఉండే వైద్యం కూడా చేసుకోవచ్చు. లేదా కొంచెం పాజిటివ్ కేసు ఏదైనా ఉంటే ఐసోలేషన్ వార్డ్స్ను కూడా మనం ఎలాగో తయారు చేసి పెట్టాం. ప్రతి జిల్లాలోనూ హాస్పిటల్స్లో ఆల్రెడీ ఐసోలేషన్ రూమ్స్ తయారు చేశాం, వార్డ్స్ తయారు చేశాం. కేవలం 14 రోజుల పాటు అక్కడ ఉండి అక్కడ వైద్యం చేయించుకుని వెనక్కి కూడా తిరిగి రావచ్చు. కాబట్టి ఎవరు కూడా దయచేసి వివక్ష చూపొద్దండి. అందరి మీద కాస్త ఇంకా ఎవరికైనా వస్తే ఎఫెక్షన్ చూపమని చెప్పి, ఆప్యాయత చూపమని చెప్పి రాష్ట్ర ప్రజలందరికీ కూడా సవినీయంగా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ.